కబుర్లు చెప్పేవాడు పనిచేసేవాడు కబుర్లు చెప్పడం. అందుకని హనుమంతుడిని పిలిచి ఇదిగో నాయా ఉంగరం పూబట్టుకెళ్ళాడు. అందుకని తనకి ఏమాత్రం సంబంధం లేని పని నెత్తినెట్టుకుని దానికోసం సముద్రం దాటి దానికోసం తనకి తెలియనటువంటి లంకలోకి వెళ్లి రాక్షసులందరినీ ఎదిరించి సీతాదేవిని చూసి అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణాసురుడు సభలోకి వెళ్లి ఇంద్రజిత్తునితో యుద్ధం చేసి సభలోకి వెళ్లి రావణాసురుడు తిరగ బగిలిపోయేలా మాట్లాడి అక్కడి నుంచి వెనక్కి వచ్చి చూసి రమ్మంటే కాల్చిచ్చాడు మొత్తం. ఇంత పని ఎందుకు చేశారండి తనకు సంబంధం లేకుండా? అది అర్జునుని యొక్క పరోపకారం, ఆంజనేయుని యొక్క పరోపకారం మనస్థితి. అందుకే ఒక రైల్లోనూ చర్చ జరిగింది రా మనబోటిగాడు ఎవడో కూర్చుని అక్కడ ఉంటే ఎవరో అడిగారు ఏమండి వాలి వాదం న్యాయమేనా అని ఏదో అడిగారు ఏదో చెబుతున్నాడు. నెమ్మదిగా హనుమంతుడి దగ్గరికి వచ్చింది విషయం. వచ్చేసరికి అక్కడ ఒకడు ఉండి ఎంతకీ హనుమంతుడు ఏ ప్రాంతం వాడండి అన్నట్టు ఎవడో అనగానే తమిళనాడు వాడు ఒకడు ఉండి అక్కడ ఎవడంటామండి కిష్కింద మాదే మా స్టేట్ లోది హనుమంతుడు మావాడే ఇంత గొప్పవాడు మా తమిళుడు అంటే ఏమనుకుంటున్నాడు బంపర్ సూపర్ డూపర్ వాడికి పోగరు. మనకి ఏమిటంటే మనది ఒక మహావ్యక్తి ఎవడన్నా కనపడితే వాడి నుంచి ఏం గ్రహించమండి వాడు మనవాడు అయిపోవాలి అంటే వాడు మన కులం వాడు మన శాఖ వాడు మన ఊరు వాడు ఏదో ఒకటి అయిపోయి వాడితే మనకు చుట్టరకం ఉండాలి మొత్తం. అందుకోసం చూస్తాం వాడు ఏం చెబుతున్నాడు మనం ఏం చెయ్యాలి ఇది మనకు అనవసరం. మన తత్వాలు ఇలాగే ఉంటాయి. అందుకని హనుమంతుడు మావాడే అని తమిళనాడు వాడు అన్నట్టు. వెంటనే అలా కాదు అయోధ్య వాడు యూపీ వాడు ఒకడున్నాడు హిందీ వాడు వాడు ఉండి ఊరుకోవయ్యా అయోధ్యలో కథ అంతా జరిగితే హనుమంతుడు కథ ఒకటి అక్కడ జరుగుతుందేటి వాడు మావాడే ఊరికి ఇక్కడ రాశారు కానీ పేరు రాముడు సీత హనుమంతుడు అందరూ అమకా హాయ్ అమకా హాయ్ అన్నాడు. ఒక ముస్లిం ఉన్నట్టు మధ్యలో వాడికి సరదా పుట్టింది. ఇగో నై బోల్తా మీరేం మాట్లాడకండి అమ్మజాంత హనుమంతుడు మావాడు హనుమంతుడు కర్మ కలిపింది వాడు తురకడైపోయాడు. అదేమిటా బొత్తిగా ముస్లిం చేస్తావు హనుమంతున్నట్టు ఏ అలా మాడతా సులేమాన్ జలేమాన్ లైక్ దట్ హనుమాన్ అది ఇక వాడు మాట నమ్మక తప్పని పరిస్థితులు అందరికంటే తెలివైన వాడు తెలుగువాడు. వాడు అన్నాడు నేను ఒప్పుకోని వాదన మీరు స్వభావం తెలియకుండా మాట్లాడుతున్నారు హనుమంతుడు మావాడే. అదేమిటయ్యా అంటే తనకి సంబంధం లేని పనిలో వేలెట్టి తన పని తాను చేయడం మానేసి ఖర్చులు పెట్టుకుని మరీ సముద్రం దూకి ఏ అక్కడ ఊరంతా కొంపలన్నీ అంటించి వచ్చేవాడు తెలుగువాడు ఒక్కడే. అంచేతన హనుమంతుడు మావాడే అంటే చివరికి అందరూ నోరు మూసుకుని నిజమైన ఇది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. ఇలా చూస్తే ఇలాగే ఉంటుంది హనుమంతుడి కథ. హనుమంతుడికి ఏమిటి సారాంశం అంటే వ్యాస మహర్షి అండి లక్షాపాతికి వేల భారతం రాశాట రాశాడు చెప్పాడు కదా వినాయకుడు రాశాడు కూర్చుని వినాయకుడికి మీ పొజిషన్ తెలుసు కదా ఇంత రా ఉంటాడు పెద్ద మనిషి ఏనుగు తలాగి తొడలు అన్ని భారీయే అమెరికా లేడీలా ఉంటాడు వినాయకుడు అలా కూర్చుని రాసి 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 తొడలు ఒరుసుకుపోయాయి పెద్ద మనిషి లక్షాపాతికి వేల శ్లోక దాటెగ్రీ మీద రాయాలి మాట్లాడి ఏమైనా కంప్యూటర్ ప్రింటింగ్ డీటీకి అని ఒళ్ళు మండింది. అయిపోయాక ఓ ఏడాది రాయించాడు ఇలా కూర్చోబెట్టి అయిపోయాక ఏమయ్యా వ్యాస మహర్షి ఏదో పెద్ద మనిషి కదా అని అడిగితే ఒప్పుకున్నాను నేను ఇచ్చాకి ఇంతవరకు పేమెంట్ లేదు అసలు ఎందుకు ఈ కథ పైకి భారతం అంతా నేను విన్నాగా అంతా రాగద్వేషాలు కొట్టుకోవడం ఎందుకు ఈ దిక్కుమాల కథ ఇంత చెప్పాలా రెండు ముక్కలో చెప్తే పోలా అంటే వ్యాస మహర్షి చెప్పాడు అలా కాదయ్యా పుట్టబోయేవాళ్ళు కలియుగం మానవుల్లో అయినా మహానుభావులు వాడు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఏం చెప్పినా తెలియదు ఇంకా డౌట్స్ ఉంటూనే ఉంటాయి అలాగ. అందుకని చెప్పాలి 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 పుస్తకాలు రాయాలి ఒకదాన్ని పదిసార్లు చెబితే అర్థమైతే గొప్ప విషయం అయ్యా అందుకని నేను లక్షాపాతికి వీళ్ళు రాయించాను ఏమనుకోకన ఊరుకో కబుర్లు చెప్పక పోజు కొడుతున్నావు నీకు దమ్ముంటే నువ్వు కవి అయితే ఇదంతా కలిపి ఒక్క శ్లోకంలో చెప్పు అన్నట్టు. దీని సారాంశం వ్యాస మహర్షికి పౌరుషం వచ్చి వెంటనే చెబుతా నువ్వు ఛాలెంజ్ చేసావు కదా నో నేను శ్లోకం కూడా తీసుకున్నా సగం శ్లోకంలో చెబుతాను భారతం సారాంశం అంతా గ్రహిస్తే సార్ శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిహి అన్నాడు. అంటే కోటి గ్రంథాలు చెప్పిన విషయాన్ని వాటి సారాంశాన్ని ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది బుక్స్ ఐ టెల్ యూ ఇన్ హాఫ్ పోయెమ్ సగం ఇంకేమిటి చెప్పరా శ్లోకం సగం చెప్పాడు సగం తర్వాత చెప్తాడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఇంతే అబ్బాయి ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం ఇతరులకు అపకారం చేయడం పాపం ఈ ఒక్క రహస్యం గ్రహిస్తే మనిషి బాగుపడినట్టే ఇంకేమక్కర్లేదు గ్రహించరు కాబట్టే దానికోసమే కథలు దానికోసమే పిట్ట కథలు దానికోసమే జోకులు దానికోసమే బాధ అని చెప్పాడు ఇదంతా ఇదంతా దానికోసమే ఆ రహస్యం మొత్తం ఒక్కసారిగా గ్రహించాడు హనుమంతుడు కాబట్టే తనకు చుట్టం కాకపోయినా పక్కం కాకపోయినా తన కులం కాకపోయినా తన జాతి కాకపోయినా రాముడికి ఉపకారం చేశాడు మహోపకారం చేశాడు ఏమీ ఆశించలేదు దానికి
ఇంత చేసాం నాకు రేపు పొద్దున మినిస్ట్రీ ఏంటి అని అలా. మేము పార్టీలో చాలా కష్టపడ్డాం, కార్యకర్తలం, ఇవన్నీ అలా. రాముడు వచ్చి కౌగులించుకుంటే ఇంతకంటే నాకు అదృష్టం ఏమిటి అన్నదంటే, ఇప్పటికీ మీ క్యారెంట్ ఉంటుంది రాముడు ఆంజనేయుడిని ఇలా కౌగులించుకోవడం, అంతే ఆయన ఇచ్చిన బహుమతి, ఇంతకంటే ఏం లేదు. అలా వీడు దక్షిణ సముద్రానికి బయలుదేరి పెడుతుంది. అక్కడ ఒక చిత్రమైన కథ అండి, జటాయు అన్నగారు ఉంటాడు సంపాతి అని, వాడు మహాపరాక్రమవంతుడే. వాడిద్దరు పక్షులు, వీడికంటే బలవంతుడు వాడు. వాడిద్దరు పోటీ పెట్టుకున్నారు ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు, ఎవడెక్కువ ఎగురుతాడు ఆకాశంలో పోటీ పెట్టుకుని తమ్ముడు మీద ప్రేమ అన్నగారికి. ఇద్దరు ఎగురుతూ ఉంటే తమ్ముడు పైకి ఎగిరేశాడు, పైకి ఎగిరితే అన్నగారికి అనిపించాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఏకంగా, వాడిని బంగారం గారు, వాడు ఆ లెవెల్ వాడదు సూర్యుడి దగ్గరికి, వాడు రెక్కలు కాలిపోతున్నాయి. అందుకని సంపాతి పైకి వెళ్ళి తమ్ముడు రెక్కల మీద తన రెక్కలు అడ్డుపెట్టి తమ్ముడిని కాపాడాడు. అది వాడి ప్రేమ, పోటీ పెట్టుకుంటే పెట్టుకోక. ఆ దెబ్బకి అప్పటికే రెక్కలు చురుక్కుమని జటాయువు కిందికి దిగాడు, సంపాతికి రెక్కలు కాలిపోయాయి పూర్తిగా. ఇద్దరూ రెక్కలు లేని వాళ్ళు అయ్యారు చూడండి. జటాయువుకేమో పరోపకారం వల్ల రెక్కలు పోయాయి, సంపాతికేమో తమ్ముడికి ఉపకారం చేయడం వల్ల రెక్కలు పోయాయి. ఇద్దరు జీవితాలు ధన్యమే. ప్రేమ అంటే అది. సంపాత అలా రెక్కలు లేకుండా పడిపోయాడు, కానీ చేసింది మంచి పని కదా, వాడికి ఆహారం కావాలి. అందుకని అక్కడ మతంగ మహర్షి అని ఒక ఆయన ఉండి ఆయన ఆశ్రయించాట. నెమ్మదిగా కాళ్ళతో ఇలా పాక్కుంటూ వెళ్ళి నాకు రెక్కలు లేవండి, నాకు ఆహారం ఎలా, పైగా నాకు తిండి ఎక్కువ తినాలని ఉంటుంది, తినలేకపోతే ఎలా అంటే, ఏం కంగారు పడకు నువ్వు ఇక్కడ కూర్చో, నీకు సరిపడ రోజు ఆహారం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు రామనామాన్ని చేపించానట. అప్పుడు రాముడు లేడు, అసలు పుట్టలేదు, వాడికి తెలుసు భవిష్యత్తు ఏం జరుగుతుందో. ఆయన అలా జపిస్తూ కూర్చున్నాడు, తెలియకుండా ఎవడో ఒకడు రోజు పట్టుకురావడం, రెండు జంతువులు అక్కడ బారేడు, వీడు మింగేడు, వీడు ముక్కుకి దగ్గరికి, అలా జరిగిందండి. అప్పుడు అడిగాడు మతంగమారుని, ఎంతకాలం నేను ఎలా ఉండాలి, ఎందుకంటే ప్రాణం పోవడం మంచిది లేదు, నువ్వు నిర్వహించవలసిన కార్యం ఒకటి ఉంది, రామాయణం జరుగుతుంది, రాముడు భార్యను కోల్పోతాడు, అప్పుడు వానరులు వస్తారు, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వాలని ఆయన, 285 సౌత్ తీసుకో, 407 నార్త్ తీసుకో, అక్కడి నుంచి బ్రిడ్జి ఎక్కువ అని చెప్పాలి, డైరెక్షన్స్ ప్రింట్ చేసి ఇవ్వాలి. అందుకోసం నువ్వు బతుకు, ఈ చిన్న పని కోసం ఒక ప్రాణి బతుకుంటాడండి రామాయణంలో, సార్థక జీవనం వాడు ఉంటాడు. ఈ కోతులన్నీ దక్షిణ సముద్రానికి వెళ్ళాక వాడు ఆలోచిస్తారు, లంకకి ఎలా వెళ్ళాలి, ఎలా అసలు రావణాసుడే పట్టుకెళ్ళాడా లేదా అది కూడా తెలియదు ఇంకా ఖచ్చితంగా. వీడి సంపాతి వీడి దృష్టి కూడా ఎంతసేపు తిండి, వీడు చూసి అనుకుంటాడు ఈ కోతుల్ని మింగేద్దాం అని, కోతుల్ని చూసి అబ్బో 10 లక్షలు అక్కడికి వెళ్ళిన కోతులు, 10 లక్షలు, 10 లక్షల కోతులు ఉన్నాయి, అబ్బో మనకు 6 నెలలు సరిపోతాయి, మొత్తం వేసేద్దాం అని నెమ్మదిగా వాడు ఇలాగా ఆ కాళ్ళిలా అనుకుంటూ ముందుకొస్తాడు, ముక్కుతో పట్టుకుందాం. అప్పటికి వీళ్ళు ఎలా ఉంటారంటే అంగదుడు, హనుమంతుడు వీళ్ళంతా ఉన్నారు కదా, జాంబవంతుడు, ఇందులో హనుమంతుడు తప్ప అందరికీ నీరసాలే, హనుమంతుడు మాత్రం పాజిటివ్, పర్వాలేదు పర్వాలేదు, దారి దొరుకుతుంది, కంగారు పడకనని చెప్పారు, అందరికీ నీరసాలే. ఇంటికి వెళ్ళిపోదామని ఒకడు, మా ఆవిడ నన్ను విడిచిపెట్టి ఉండలేదని ఒకడు, ఈ కోతుల్లో వీడు కోతు మొహంగాడికి మళ్ళీ కోతి భార్య ఒకటి, నా పిల్లాడు ఇచ్చాను ఒకడు, మా వాడు హాస్టల్లో ఉన్నాడు చూడాలని ఒకడు, ఇలా మొదలెట్టాడు పెద్ద ధ్యాస. వీడు ధ్యాస అంతా పిల్లల మీద ఉంది, రామకార్యం మీద లేదు, హనుమంతుడి ధ్యాస ఒక్కటే రామకార్యం మీద ఉంది. ఇలా అనుకుంటుంటే వీళ్ళలో ఒకడికి గొప్ప ఆలోచన వచ్చిందండి, అంగదుడు పెద్ద కాబోయే రాజుగారు వాడు, వాడి దౌర్భాగ్యం, వాడు ఆలోచన ఏంటంటే వద్దు మనకు సీత దొరకదు, ఈ సముద్రాన్ని మనం దాటలేం, చచ్చిపోదాం, అబ్బా ఎంత విజయవంతమైన ఆలోచన, ఇలాగా ఉంటారు కొంతమంది. అందుకే రామాయణం చదివితే మానవ మనస్తత్వాలన్నీ తెలుస్తాయి, 10 లక్షల మంది 10 లక్షల ప్రవృత్తులు. కొంతమంది వెంటనే ఆ ఇది ఆలోచన బాగుంది, గొప్ప ఆలోచన, చచ్చిపోదాం చచ్చిపోదాం చచ్చిపోదాం. వాడికి నమ్మకం ఏంటంటే సుగ్రీవుడు చెప్పాడండి, సుగ్రీవాజ్ఞ సుగ్రీవాజ్ఞ అంటారు, ఆ మాట ఎందుకు వచ్చిందంటే సీత దొరకకుండా వెనక్కి వస్తే ఇక్కడ చంపేస్తాను నేనని చెప్పాడు, వాడు ఆజ్ఞ. ఎలాగో అక్కడికి వెళ్తే చంపేస్తారు కదా, అందుకే ఇక్కడ చచ్చిపోవాలి, మనంతరం మనం ఫ్రీగా చచ్చిపోవచ్చు కదా, వాడు చేతుల్లో దవక్కలేదు అని అనుకుంటూ ఉండగా ఈ సంపాత వచ్చి ముక్కుతోటి పట్టుకుని మిమ్మల్ని చంపుతానంటే వీళ్ళు అంటారు మేము అలాగే చచ్చిపోదలుచుకున్నాం చంపి. అప్పుడు వాడంటాడు మళ్ళీ కథ జరగాలి కదా, ఎంత చక్కగా నడుపుతాడో వాల్మీకి మహర్షి. అప్పుడు వాడంటాడు మీరెవరు, సవాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు, అంటే మేము వానరులం అన్నాడు, సీతజాడ కోసం ఊరు మీరు బంగారు కానీ మీకోసమే నేను బతుకున్నాను, ఇంకా నయ్యం చంపేశాను కదా అని వాడు ఆగి, ఇగో సీతను తీసుకెళ్ళాడు వాడే రావణాసురుడు, వాడు అవతలు ఉన్నాడు, మీరు ఇలా వెళ్ళచ్చు ఇదే దారి అని వాడు దారి చెప్తారు. చెప్తే అప్పుడు ఈ కోతుల్లో ఒకటికి ఒక మనకి బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా లెవెల్లో ఒక డౌట్ వస్తుంది, ఏమయ్యా నాకు అర్థం కాదు, మమ్మల్ని చూసి నువ్వు 10 లక్షల కోతులు కదా, ఏకంగా ఒక 5-6 రోజులు మింగేద్దామన్నావు, అంత తిండి తింటావా అని అడిగారు. వాడు గొడవ వాడిది, సీత కష్టాలు సీతమైతే పీత కష్టాలు పీతమని, సీత గురించి అన్వేషణ జరుగుతుంటే చిన్న రామాయణంలో పిడకల వేటని ఎందుకే అంట, వీడు డౌట్ అండి, ఫండమెంటల్ డౌట్. వీడికి నీకు ఇంత తిండి తింటావా, ఏకంగా మమ్మల్ని అందరినీ తినేస్తానన్నావు, 10 లక్షల మంది తింటావు నువ్వు, అంత శక్తి ఉందా అంటే వాడు అన్నట్ట నీకు తెలియదని గొప్ప శ్లోకం చెబుతాడు వాల్మీకి ఇక్కడ. తీక్ష్ణ కామస్తు గంధర్వాక తీక్ష్ణ కోపా భుజంగమాక మృగాణం చ భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధా వయం. అయ్యా నీకు తెలియదు అయ్యా, జంతువుల్లో భగవంతుడు సృష్టించిన జీవుల్లో
గంధర్వులకి కామవాంచ ఎక్కువ. అందుకే గంధర్వుల కథలో మీరు ఎప్పుడు చూసినా ఒక గంధర్వుడు భార్యతో సహా ఉద్యానవనంలో రమించుచుండను. ఒక ఋషి చూశాను, వారు లేవలేదు, అందరితో ఆ గంధర్వుని శపించారు. ఆ గంధర్వుడు భూలోకంలో మనిషి పుట్టాడు. ఈ కథల్లో ఉంటాయి, గంధర్వులకే ఉంటాయి ఈ శాపాలు. ఓ గంధర్వుడు గజేంద్రుడే పుట్టాడు, ఓ గంధర్వుడేమో మొసలై పుట్టాడు, అంత గంధర్వులే. గంధర్వులకి ఎందుకు ఈ శాపాలు ఎక్కువ అంటే వాళ్ళు కామ గంధర్వులు, గాన గంధర్వులు కాదు. గాన గంధర్వ గంటసారి ఒకటే వీళ్ళు కామ గం. వీరికి విధవాంచి ఎక్కువ, వీళ్ళకి స్త్రీలకి ఆ మొగాళ్ళకు కూడా ఎంతసేపు ఇదే యావ ఇదే యావ. అందుకని ఎక్కడ ఉద్యానవనం దొరికితే అక్కడ బెంచ్ వేసుకోవడం, ఇద్దరు కూర్చోవడం, ఇంకా ఒళ్ళు పైకింది. అందుకని వాళ్ళకి శాపాలు తగులుతూ ఉంటాయి. మన తీక్ష్ణ కామాహ వీడికి సెక్చువల్ డిజైర్ అనేది చాలా ఎక్కువ. రామాయణంలో చదివితే తెలుస్తాయి ఈ విషయాలు. వదిలేండి, తీక్ష్ణ కోపా భుజంగమాహ, పాములకి కోపం ఎక్కువ, గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ. మే పక్షులకి భయం ఎక్కువ, మృగాణాంచ భయం తీక్ష్ణం. అందుకే పెట్ట చూడండి, ఇలాగ ఇక్కడ నీళ్లు పోసారనుకోండి, ఇలా ఒక బొట్టు దాకి అలా చూస్తుంది, మళ్ళీ బొట్టు దాకి ఇలా చూస్తుంది, దాని భయం ఎక్కువ. ఏమో ఎవరొచ్చి బాణం వేసేస్తారో, ఎవరొచ్చి పట్టించుకుంటాడు. అదే ఒక సింహం నీళ్లు తాగుతుంది, అటు ఇటు చూడదు, అలా తాగుతూనే ఉంటుంది. నువ్వు వెళ్ళేవనుకో అక్కడికి, ఇంకా నువ్వు ఉండవు. ఒకసారి నీకేసి చూస్తుంది కుటుంబాన్ని, అంతే అయిపోయినాయి. దానికి భయం లేదు, పక్షికి భయం. ఈ మూడు చెప్పి చివరి మాట, మేము పక్షులం మాకు ఆకలి ఎక్కువ అని. ఇందులో మీకు రహస్యం ఏంటంటే, వాల్మీకి మనిషి కదా, పక్షుల గురించి చెప్పాడు, గంధర్వుల గురించి చెప్పాడు, అదేమిటి మృగాల గురించి చెప్పాడు, మన గురించి చెప్పలేదేమండి. ఎందుకు చెప్పలేదు తెలుసా? మనం దుర్మార్గులు, మనకి నాలుగు ఎక్కువే.